హర్షసాయి కేసులో ట్విస్టులు, హైదరాపై పోరాటానికి బీఆర్ఎస్ రెడ్డి లడ్డూ లెక్క తేల్చేందుకు సిట్టు సిద్ధం. దసరాకు కేబినెట్ విస్తరణ, జమ్మూలో పోలింగ్ కంటిన్యూ, ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100లో చూద్దాం. వరద బాధితుల సాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామన్నారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పని చేయగలిగామన్నారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలమన్నారు. సీఎం సహాయనిధికి ఏకంగా 400 కోట్ల రూపాయల విరాళం రావడం ఒక చరిత్రను కొనియడాలి. గత ప్రభుత్వం గండ్లు పూడ్చుకోవడం వల్లే వరద వచ్చాయని ఆరోపించారు సీఎం చంద్రబాబు. అక్రమ కట్టడాలు కూడా వరదలకు మరో కారణమన్న చంద్రబాబు గత పాలకులు చేసిన పాపాలు శాపాలుగా మారాయన్నారు. వరదల వల్ల 7600 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్న సీఎం వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో సీఎం సోదరుడికి ఓ న్యాయం, పేదలకు మరొక న్యాయం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం సోదరుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని, నోరు లేని పేదవాళ్లు ఇళ్లు తీసిపారేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన చిన్నారి పేదశ్రీ మాటలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తోందని కేటీఆర్ చెప్పారు. ఇటు హైడ్రా బాధితుల తెలంగాణ భవన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా బాధితులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సంప్రదించవచ్చని కేటీఆర్ సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ లో ఆక్రమణలు ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో హైడ్రామాలు కాదని, హైదరాబాద్ ను అభివృద్ధి చేసే ఆలోచన ప్రభుత్వం చేయాలని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్టీపీలో శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీరు మూసీ నదిలోకి కలుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నగరంలోని 94% స్వచ్ఛమైన నీరు మూసీకి వెళుతుంటే మూసీ నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. 100% మురుగునీటి శుద్ధి జరిగిన తర్వాత మూసీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 100,000 కోట్లు ఖర్చు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతుపై బ్యాంక్ అధికారుల తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. 2 లక్షల రుణమాఫీ పేరిట రేవంత్ రెడ్డి చేసిన మోసం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాహకానికి రైతుల పరువు బజారును పడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ల మీద బుల్డేజర్లు, రైతుల ఇళ్లపైకి బ్యాంక్ అధికారులు వదలడమేనా అని నిలదీశారు. లడ్డూ అన్నప్రసాదాల నాణ్యత, రుచిపై టీటీడీ ఫోకస్ పెట్టింది. క్వాలిటీ నెయ్యితో లడ్డూ ప్రసాదాల్లో క్వాలిటీ పెంచామని టీటీడీ అధికారులు తెలిపారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి 10 లక్షల కేజీల నందిని నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. దీంతో కర్ణాటక నుంచి తిరుపతికి నందిని నెయ్యి ట్యాంకర్లు తీర్చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిట్లో సభ్యులుగా ఉన్నారు. హైందవ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ అమితంగా నమ్ముతున్నారన్నారు నాగబాబు. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుందన్న నాగబాబు, ఒక పాదమే అయినా ఆ నడక బలంగా ఉండేందుకు పవన్ తనవంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. ధర్మచరణకు పవన్ సరైన ఉదాహరణ అని పేర్కొన్నారు. అది మరోసారి నిరూపితమైందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా 4 రోజులు జనసేన పార్టీ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నెల 30న దీపారాధన, అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ నాయకులు వీర మహిళల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. తిరుమల లడ్డు మహాప్రసాద వివాదంపై హీరో కార్తి స్పందించిన తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా మరోసారి స్పందించారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ కార్తీ వెంటనే స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తీ అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్టు తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు రాజ్యసభ మాజీ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం చేసేందుకే రిజైన్ చేసినట్లు చెప్పారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాటా కోసం ఉద్యమం చేస్తారని, చట్టసభల్లో 50% రిజర్వేషన్లను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటు రాజకీయ పార్టీ పెట్టాలని తనపై ఒత్తిడి ఉందన్నారు ఆర్ కృష్ణయ్య. కానీ తనపై తాను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజ్యసభలో బీసీల అంశంపై ప్రశ్న వేస్తే అది చర్చకు రావడం లేదన్న ఆయన, బీసీలకు ఇది సరిపోదని భావించే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లురవి భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్లిన మల్లురవి కీలక చర్చలు జరిపారు. కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకే మల్లురవి మంత్రాలు జరిపినట్టు తెలుస్తోంది. రాజ్యసభలో ఆర్ కృష్ణయ్య రాజీనామాతో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. గతంలో మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్రావు రాజీనామా చేశారు. త్వరలోనే మరికొంతమంది ఎంపీలు రాజీనామా చేయొచ్చనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది.
గాంధీ భవన్ లో మంత్రుల ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. మంత్రి దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పార్టీల మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారాలపై చర్చలు జరగనున్నాయి. వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్ లో మంత్రుల ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కార్యకర్తలకు చేరువు కావడానికి అద్భుతమైన అవకాశమన్నారు మంత్రి దామోదరరావు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బంజారాహిల్స్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. భేటీలో మహేష్ కుమార్ గౌడ్తో పాటు యూపీ ఎంపీ ఇమ్రాన్ మసూద్, యూపీ ఎమ్మెల్సీ షాన్వాజ్ ఖాన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసనకు దిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. థాలీ బచావో పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్నం పళ్లంతో డప్పులు వాయిస్తూ నిరసన తెలిపారు షర్మిల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ఇది మంచి ప్రభుత్వమే, మాయదారి ప్రభుత్వమో ప్రజలకు చెప్పాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇప్పటివరకు దాని ఊసేయలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అయితే తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా పురోగతిని సాధించినట్టు తెలిపారు. 100 రోజుల్లోనే 1400 బస్సులను రోడ్లపైకి తెచ్చామన్నారు. వచ్చే ఏడాదిలోపు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనను చేరనున్నట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవితో లక్ష్మణరావు కుటుంబం భేటీ అయింది. 3వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు సర్పంచ్లు కార్యకర్తలు పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. దసరాలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తిగానున్నట్టు తెలుస్తోంది. మొత్తం 6 ఖాళీల్లో ఇప్పటికే 4 పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వేర్వేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ 2 బెర్తులు పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. కశ్మీర్ హర్యానా ఎన్నికలు ముగిశాక ఏఐసిసి నేతలతో రేవంత్ చర్చలు జరిపి కేబినెట్ జాబితా సిద్ధం చేస్తారని సమాచారం. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. బాధితురాలు చేసిన ఆరోపణలపై స్పందించాడు హర్షసాయి. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్నాడు. అదనపు డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. నిజాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని తెలిపాడు. అన్ని విషయాలు మా అడ్వకేట్ చెప్తారన్నారు హర్షసాయి. సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ పేరుతో బాధితురాలని హర్షసాయి విల్లాకు పిలిపించుకున్నాడని ఆరోపించారు ఆమె న్యాయవాది నాగురుబాబు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి బాధితురాలపై హర్షసాయి లైంగిక దాడికి పాల్పడ్డారని, దాని కెమెరాతో షూట్ చేశారని తెలిపారు. ఆ తర్వాత రోజు మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తారని బాధితురాలని హర్షసాయి బెదిరించారని ఆమె తరపు న్యాయవాది నాగురుబాబు చెప్పారు. జానీ మాస్టర్ను పోలీస్ కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. 4 రోజుల పాటు కస్టడీకి తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. జానీ మాస్టర్ ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్నాడు. దీంతో అతన్ని కాసేపట్లో నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే చంచలగూడ జైలుకు వెళ్లారు పోలీసులు. కస్టడీలో బాధితురాలి ఆరోపణలపై ప్రశ్నలు సంధించనున్నారు.